దేవుని నామాను బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిచేస్తున్నాను కీర్తి శులు రెవరెండ్ పిఎస్ ఆనందమౌళి విక్టోరియమ్మ అల్లూరు నెల్లూరు జిల్లాకు చెందినవారు వీరు అల్లూరు బ్యాప్టిస్ట్ ఫీల్డ్లోను నాగార్జున సాగర్లో లూథరన్ బ్యాప్టిస్టు సంస్థల తరపున యునైటెడ్ చర్చ్ పాస్టర్గాను అనేక క్రీస్తు సంఘములలో సేవ చేసినటువంటి గొప్ప దైవజనులు వీరి ప్రార్థన సేవా ఫలితంగా షారోన్ సువార్త స్వరం అనే టీవీ కార్యక్రమమును ప్రసారం చేయ భాగ్యము కలిగినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో బ్రదర్ రాజా చక్రపాణి గారు బ్రదర్ పాడేటి చంద్రమౌళి గారు బ్రదర్ ఈ జైపాల్ గారు మరియు బ్రదర్ హనుమంతరావు గారు వాక్యపరిచర్ అందిస్తూ ఉన్నారు మరి మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లు మాకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీ ప్రార్థన మేము కోరుచు మరి మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం లోచించుము గొప్పవాడనని గర్వించకు ముందలు చూ నిద్రించు గొప్పవాడనని గర్వించకుల ముందలు చూ నిద్రించకు ఈనాడే ఏ వచ్చినచో జీవితము ఏ మౌను తెలుసుకో మీ జీవితము ఏ మౌను తెలుసుకో ఆలోచించు నేటి బైబుల్ వాక్యము నిర్గమకాండము మూడవ అధ్యాయము ఆరవ వచనం మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడునని యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ విరచను దేవుని నామానికి మహిమ గలుగును గాక షారోరు సువార్త స్వరము ద్వారా దేశ విదేశాల్లో వాక్యం పెంటున్నటువంటి ప్రేక్షకులకు నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను నేడు అంశము మండుచున్న పొద అనే దాని గురించి నేను ఈరోజు తెలియజేయాలని తలుస్తున్నాను నిర్గమకాండముడా ఆరో వచనంలో ఇలా రాయబడి ఉన్నది నేను నీ తండ్రి దేవుణ్ణి అబ్రహాము దేవుణ్ణి ఇసాహు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని యహోవా దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం మోస ఒకసారి హోరేబు కొండ మీద గొర్రెలు కాసుకుంటూ అటు పోతూ ఉన్నప్పుడు అక్కడ ఒక పొద కనపడ్డది ఆ పొద మండుతా ఉంది మండుతా ఉన్నప్పుడు కూడా పొద కాల అది దాంట్లో ఉన్నటువంటి విచిత్రం అందుకని మోసా ఆ విచిత్రాన్ని చూడడానికి ఆ ఆ పొద్దు దగ్గరికి పోయేటప్పుడు అక్కడి నుంచి ఒక దూత కనపడది ఆ పొద్దులో అక్కడి నుంచి ఒక స్వరము వినబడది మోసే మోసే దగ్గరికి రావద్దు మోసా అని ఒక స్వరం విన్నప్పుడు మోస అంటున్నాడు చిత్తం ప్రభువా అన్నప్పుడు మోసా నా దగ్గరికి రావద్దు ఇది పరిశుద్ధ స్థలము కనుక నీ చెప్పులు విప్పి ఇది ఇక్కడికి రమ్మని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం దేవుడు మోసాతో మాట్లాడుతున్నాడు మోషే నీతో నాకు ఒక పని పాటంది మోసే నువ్వు నాకు ఇప్పుడు కావాలి మోసే నాకు నువ్వు ఇప్పుడు సహాయం చేయాలి ఎందుకంటే ఈజిప్టులో నా ప్రజలు బాధపడతా ఉన్నారు వాళ్ళ శ్రమలు చూసా వాళ్ళు మొర విన్న అందుకని ఆకాశాన్నించి నేను ఇక్కడ దిగి వచ్చాను నువ్వు ఈజిప్టు పోయి నా బిడ్డల్ని విడిపించాలా ఫరో దగ్గరికి పోయి నువ్వు మాట్లాడి ఆ రాజుతో ఈ బిడ్డల్ని శమ నుంచి విడుదల చేసి నా దగ్గరికి కొండ మీదకి వచ్చి వాళ్ళు నన్ను ఆరాధించేటట్టుగా చేయాలి మోసే అని దేవుడు మోషాతో స్పష్టంగా మాట్లాడినాడు అప్పుడు మోషా అంటున్నాడు సాగులు చెప్పడం మొదలు పెట్టాడు దేవా ఏ పాటి వాడిని నేను గొర్రెలు వాడిని నేను దగ్గరకు పోయి నేను పోయి పంపిస్తామని నేను అడిగేదా దేవా నేను ఏ పాటి వాడిని నేను సామాన్యమైన మనిషినే అంటాడు ఇంకొక మాట చెబుతాడు నీ దేవుడు ఎవరిని ప్రజలు అడిగితే నేను ఏం చెప్పేది దేవా అని అంటాడు ఇంకా నేను బాట మాన్యం కలిగిన వాడినే నేను స్పష్టంగా మాట్లాడగా లేనే ప్రభా ఎట్లా నేను నన్ను పోయి ఆ పొర దగ్గరికి పోయి చెప్తే ఎవరు వింటారు రాజు లెక్క చేస్తారా నేనేపాటి వాడిని సాగులు చెప్పడానికి పెట్టాడు మోసే అప్పుడు దేవుడు అంటాడు మోసే నేను నీతో ఉంటాను నీ చేత అద్భుత కార్యాలు చేయిస్తాను నేను శాశ్వతంగా ఉండే దేవుణ్ణి ఎల్లవెడలో ఉండే దేవుణ్ణి నన్ను యహోవా దేవుడు అంటారు కాబట్టి నీవు రాజు దగ్గరకు పోయి నా ప్రజల బాధల నుంచి వాడిని తప్పించు మోషే అని అంటాడు ఇంకా నేను మొగవాణ్ణి సృష్టించింది నేనే కుంటివాణ్ణి సృష్టించింది నేనే చెవుటివాడిని సృష్టించింది నేనే కాబట్టి నీకు మాట ఇస్తాను స్పష్టంగా రాజు దగ్గరకు పోయి మాట్లాడితే చేస్తాను మోసే కాబట్టి నా ప్రజలు బాధలు పడతా ఉన్నారు నువ్వు వాళ్ళని రక్షించాలి మోసే అని దేవుడు మోసతో స్పష్టంగా మాట్లాడినట్టుగా చూస్తాం ఇందు మూడు అంశాలు మీకుతో చెప్పాలని తలుస్తున్నాను అబ్రహాము దేవుణ్ణి అంటాడు దేవుడు అబ్రహాము దేవుణ్ణి మోసే అంటాడు మోసే నేను అబ్రహాము దేవుణ్ణి అని పరిచయం చేసుకుంటున్నాడు ఎవరు అబ్రహాము అంత గొప్పవాడు అబ్రహాము దేవుడు ఎందుకు ఈ అబ్రహాముని గుర్తు చేస్తున్నాడు ఈ అబ్రహాము మొదట్లో అన్యుడు అన్ని దేవతలను పూజించేవాడు అయితే ఈ అబ్రహాం మూల పురుషుడుగా గ్రంథంలో రాయబడి ఉన్నది యహో దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన నీతిమంతుడిగా దేవుని గ్రంథంలో గుర్తింపబడినది అంత మాత్రమే కాకుండా అతని దేవుని స్నేహితుడు విశ్వాసులకు తండ్రి దేవుని బిడ్డగా గుర్తింపు పొందినటువంటి వాడు అబ్రహం అంత మాత్రమే కాకుండా ఇతని యొక్క మొదటి పేరు అబ్రహం కాబట్టి అతని విశ్వాసాన్ని బట్టి అతని గొప్పతనాన్ని బట్టి అతని భక్తిని బట్టి దేవుడు అబ్రహాము అనే పేరుగా మార్చినట్లుగా మనం చూడగలము ఆ రోజుల్లో బహుదేవత ఆరాధన బలంగా ఉన్న రోజుల్లో ఒక దేవుడి దాకా అనేక దేవతను పూజించి ఆ రోజుల్లో అబ్రహాము నిజ దేవుణ్ణి ఆరాధించినటువంటి ఉద్ధారకుడు కాబట్టి ఆ రోజుల్లోనే వాళ్ళందరినీ వదిలేసి నిజమైనటువంటి యహో దేవుణ్ణి ఆరాధించినటువంటి ఉద్ధారకుడు ఏకదేవుణ్ణి ఆరాధించే క్రైస్తవులకు మహమ్మదీయులకు యూదులకు ఆర్జుడుగా జనాల్లో ఎంచబడ్డారు ఈ ముగ్గురు మతస్థులు కూడా అబ్రహాముని గొప్ప వ్యక్తిగా వారు తలుస్తూ ఉంటారు అంత మాత్రమే కాకుండా వృద్ధాప్యం అందు తనకిచ్చినటువంటి ఒకే కుమారుణ్ణి దేవుడు బలి అయిన బలి అడిగినప్పుడు బలి ఇచ్చుటకు ఆ యొక్క కొండ మీద తీసుకుపోయినటువంటి ఆ త్యాగం చేసినటువంటి అపూర్వ త్యాగిగా చరిత్రలో నిలబడినటువంటి వాడు అబ్రహము అంత మాత్రమే కాకుండా రాజయాజకుడైనటువంటి మిల్కు సతస్సే ఆశీర్వదించబడినటువంటి గొప్ప దైవజనుడుగా గుర్తింపబడినాడు మృతి పొందినటువంటి విశ్వాసులకు స్థలం ఏది అంటే అబ్రహాము రొమ్ము అని అంటా ఉంటాము అనేక జనములకు తండ్రిగా ఆశీర్వదించబడినటువంటి వాడు అబ్రహాము ఇప్పుడు రెండు అంశాన్ని మాట్లాడతాను ఇస్సాకు దేవుణ్ణి అంటాడు అబ్రహాము నేను ఇస్సాకు దేవుణ్ణి అంటాడు ఇస్సాకు ఎవరు ఎవరు అంత ఆ దేవుని గ్రంథంలో అబ్రహాము దేవుణ్ణి అన్నటువంటి వాడు నేను ఇస్సాకు దేవుణ్ణి అంటాడు అబ్రహాముకు వృద్ధాప్యములో పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు ఈ ఇస్సాకు ఇష్టము తండ్రి ఇష్ట ప్రకారము ఆడినటువంటి విధేయుడు ఆ రోజుల్లో తండ్రి చెప్పిన మాట ప్రకారము వివాహమాడినటువంటి విధేయుడు మాత్రమే కాకుండా ఎనిమిదవ దినమున సున్నతి పొందినటువంటి ప్రథమ హిబ్రియుడు హిబ్రియుడులో ఆ రోజుల్లో సున్నతి లేదు కానీ ఈ యొక్క బిడ్డని ఎనిమిదవ దిన సున్నతి పొందినట్లుగా రాయబడినది తండ్రి సంకల్పం నెరిగి ఆ యొక్క కొండ మీద బలి ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు బలి ఇచ్చే గొర్రె తానేనని ఎరిగి బలి సిద్ధపడి ఆ యొక్క బలిపీఠం మీద కూర్చోడానికి సిద్ధపడినటువంటి గొప్ప త్యాగి ఆ యొక్క ఇస్సాకు అంత మాత్రమే కాకుండా వృద్ధాప్యంలో ఆశీర్దించే సంపద ఆ యొక్క సంప్రదాయానికి ఆజ్యుడు వృద్ధాప్యములో తండ్రులు పిల్లల్ని ఆశీర్దించే ఆ సంప్రదాయానికి ఆజ్యుడు ఈ యొక్క ఇస్సాకు ఇస్సాకు యేసు క్రీస్తుకు ముంగుర్తుగా ఇక్కడ మనం రాయబడినట్లుగా చూస్తాము ఇస్సాకు అబ్రహాముకు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అబ్రహాముకు ఎలాగు పుత్రుడో క్రీస్తు కూడా ఆ దేవునికి వాగ్దానపుత్రుడు ఇస్సాకు తండ్రి చిత్తము లేని నెరవేర్చినటువంటి వాడు అదేవిధముగా యేసు ప్రభువు కూడా ఏ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాము ఇస్సాకు బలికి సిద్ధపడ్డాడు ఇస్సాకుని కొండ మీదకి తీసుకుపోయి బలి ఇవ్వడానికి ఆయన ఇష్టంగా పోయినట్టుగా చూస్తాము యేసు ప్రభువు కూడా సులువ మీద తన ప్రాణానికి ఈ లోకానికి పెట్టడానికి కూడా సిద్ధపడినట్లుగా మనం చూస్తాము ఇస్సాకు దేవుడు అనగా విధేయత కలిగినటువంటి వారికి దేవుడిని అని అర్థము విధేయత కలిగినటువంటి వాడు ఈ ఇస్సాకు కాబట్టి ఇస్సాకు దేవుణ్ణి అంటే నేను విధేయత కలిగినటువంటి వారికి విధేయులకు దేవుడు అని అర్థమవుతూ ఉంది నేను ఇప్పుడు యాకోబు దేవుణ్ణి అని దేవుడు మోసతో మాట్లాడినప్పుడు మాట్లాడిన కలిసి చూద్దాం యాకోబు ఈయన ఎవరు యాకోబు అంత గొప్పవాడు ఆ దేవుని గ్రంథంలో కాబట్టి ఈ అబ్రహాము దేవుణ్ణి ఇసాకు దేవుడినటువంటి వాడు యాకోబు దేవుణ్ణి అంటాడు ఈయన ప్రయత్నామ పుత్రుడు అని ఆ గ్రంథంలో రాయబడినది దేవుని ఆశీర్వాదాన్ని పట్టుదలతో సాధించవచ్చు అని నిరూపించినటువంటి ఏకైక యోధుడు కాబట్టి దేవుని దగ్గర ఒక పట్టుదలతో కూడా మనం సాధి ఒక ఆశీర్వాదాలు పొందవచ్చునని సాధించినటువంటి యోధుడు పద్నాలుగు సంవత్సరములు సేవ చేసి తండ్రి ఆజ్ఞ ప్రకారం వివాహమాడినటువంటి ఆ రోజుల్లోనే ఆదర్శవంతుడు ఈ యాకోవు అరణ్యంలో దైవ దర్శనం పొందిన గొప్ప యోధుడు కాబట్టి దేవుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి గొప్పవాడు ఈ యొక్క యాకోవ్ అని ఉన్నది పర్లోక భూలోకములు సంధించి నిత్యులను తిలగించినటువంటి గొప్ప వ్యక్తి పరలోకాన్ని భూలోకాన్ని ఆ కలిపేటువంటి ఆ నిచ్చినని చూసినటువంటి గొప్పవాడు ఈ యొక్క యాకోబు దేవునితో రాత్రి మగుడు పెరుగులాడి ఆశీర్దం పొందినటువంటి వాడు గొప్ప యోధుడు కాబట్టి నేను యాకోబు దేవుణ్ణి అని అండంలో పట్టుదలతో కూడా నీవు దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందవచ్చు అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది అంత మాత్రమే కాకుండా దేవుడు ఈ యాకోబు యొక్క పేరు కూడా మార్చినాడు యాకోబు ఇకన నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇకన ఇస్రాయేలు ఇస్రాయేలు అనే పేరు పెట్టి ఒక జాతికి ఈ యూదా జాతికి అంతటి కూడా ఇస్రాయేళలు అనే ఒక నామాన్ని ఇచ్చినాడు ఇప్పుడు యూదా జాతిని ఇస్రాయేల్ జనాంగం అని ఈ లోకంలో అంటారు కాబట్టి నేను యాకోబు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అంటే పట్టుదలతో కూడా దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందవచ్చు దేవుని దగ్గర పేరు పొందవచ్చు దేవుని దగ్గర మనం గొప్పగా మనం ఈ లోకంలో జీవించవచ్చు దేవుడు అంతా మాట్లాడుతున్నాడు అందుకని నేను అబ్రహాము దేవుణ్ణి మోసే నేను యాకోబు దేవుణ్ణి నేను ఈ దేవుణ్ణి మోసే నీ తండ్రి దేవుణ్ణి మోసే కాబట్టి నువ్వు నాకు పని చేసి పెట్టు కాబట్టి ఈ చిన్న పని నువ్వు ఆ యొక్క రాజు దగ్గరకు పోయి నా బిడ్డల్ని తప్పించు నా బిడ్డలు శ్రమల్లో ఉన్నారు నా బిడ్డలు బాధల్లో ఉన్నారు వారు మొర విన్నాను కాబట్టి వారిని ఇక ఉండడానికి వీల్లేదు రాజు దగ్గర నుంచి వారిని విడిపించి తీసుకుని రమని మోసేతో చెప్పినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క నిర్గమ కాండంలో మూడు సార్లు అంటాడు నేను అబ్రహాము దేవుణ్ణి ఇసాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని మూడు సార్లుగా చెప్తాడు ఈ మాట అనడంలో ఉద్దేశమేమి ఎందుకని దేవుడు మూడు సార్లు అన్నాడు ఈ మాట అనడంలో తరతరములకు నేనే దేవుణ్ణి ఐ ఆమ్ ది ఎవర్ లాస్టింగ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్ కాబట్టి ఈ మాట మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే తరతరాలకి ఎప్పటికి కూడా నేనే దేవుణ్ణి ఐ ఆమ్ ది ఎవర్ లాస్టింగ్ గాడ్ అని తెలియచున్నది ఈ మాట మరలా రెండోసారి మాట్లాడతాడు మరలా రెండోసారి మాట్లాడటం ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిగతమైనటువంటి దేవుడు ఆయన వ్యక్తిగతమైనటువంటి దేవుడు హీఈ్ ది పర్సనల్ గాడ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన వ్యక్తిగతమైన దేవుడు ఆయన తెలియచున్నది హీఈ్ ది పర్సనల్ గాడ్ అని మనకు తెలియచున్నది ఈ మాట మరలా మరలా మాట్లాడుతున్నాడు మూడోసారి మరలా మరలా మాట్లాడుతున్నాడు అంటే ఆయన అన్యులకు కూడా దేవుడు మామూలుగా అన్యులకు కూడా దేవుడు సమస్త జనులకు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకు దేవుణ్ణి సకల విశ్వాసులకి ఎవరైతే దేవుడు అని నన్ను విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా నేనే దేవుణ్ణి సకల విశ్వాసులకి దేవుణ్ణి సకల విధేయులకు దేవుణ్ణి ఎవరైతే నాకు విధేయులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను దేవుణ్ణని దేవుడు మాట్లాడుతూ అంత మాత్రమే కాకుండా పట్టుదలతో సాధించిన వారికి నేను దేవుణ్ణి పట్టుదలతో ఎవరైతే నా దగ్గర వస్తారో దేవుడు అంటారో వాళ్ళకి నేను కూడా నేను దేవుణ్ణి సకల విశ్వాసులకు దేవుణ్ణి సకల విధేయులకు దేవుణ్ణి పట్టుదలతో సాధించిన వారికి దేవుడు ఈజ్ ద యూనివర్సల్ గాడ్ కాబట్టి మూడవసారి అనడంలో ఈజ్ ద యూనివర్సల్ గాడ్ ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగానికి కూడా నేను దేవుణ్ణి అంటాడు మోషేతో మాట్లాడుతున్నాడు నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాగోబు దేవుణ్ణి నీ తండ్రి దేవుణ్ణి మోసే అని ఒకసారి అన్నాడు మళ్ళా రెండవసారి అన్నాడు మూడవసారి కూడా అన్నాడు మోసే నువ్వు నాకు ఇచ్చిన పని చేయబెట్టవా కాబట్టి నీవు ఆ యొక్క ఫరో దగ్గరికి పోయి నా బిడ్డని రక్షించాలా బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు వాళ్ళు మొర నా దగ్గరికి వచ్చింది అందుకని నేను పరలోక నుంచి దిగి వచ్చాను మోసే నువ్వు తప్పక ఈ కార్యాన్ని చేయాలా ఐ ఆమ్ ది ఎవర్ లాస్టింగ్ గాడ్ ఐ ఆమ్ ది పర్సనల్ గాడ్ ఐ ఆమ్ ది యూనివర్సల్ గాడ్ అని దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం యేసు ప్రభు కూడా ఈ మండుచున్న పొదలోని ఒక రహస్యాన్ని లోకానికి చెబుతున్నాడు ఆనాడు యహో దేవుడు మోసతో మాట్లాడినట్లుగా నేను నీది తండ్రి దేవుణ్ణి అబ్రహాం దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని ఆ రోజులో మండుతున్న పదలో నుంచి మాట్లాడినటువంటి వాక్యాన్ని యేసు ప్రభు కూడా దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని లోకానికి చెబుతున్నాడు ప్రపంచానికి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని లోకానికి చెబుతున్నాడు యేసుప్రభు ఈ రహస్యాన్ని లోకానికి చెప్పాలని ఇష్టపడుతున్నాడు ఒకసారి సద్దుకైలు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి వాడు పునర్ధానము ఉన్నదని నమ్మేవాడు కాదు వాడు పునర్ధానం నమ్మరు అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి రకరకాల ప్రశ్నలు వేశారు ఆయన జవాబు చెప్తాడో లేదని ప్రశ్న వేసినప్పుడు ఆయన అంటున్నాడు మీరు మోసా గ్రంథము చదవలేదా మోసా గ్రంథంలో పదను గూర్చిన భాగం చూడలేదా కాబట్టి ఈ యొక్క పదను గూర్చినటువంటి భాగంలో ఈ పునర్ధానాన్ని గురించి చెప్పుకున్నాడు కాబట్టి మీరు ఎందుకు చదవలేదని అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డా ఏ సుప్రభు లేఖనాలు తెలిసే ఏ సుప్రభు భయలు అంతా తెలిసే కాబట్టి వాళ్ళు ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా చూస్తాం అందుకనే అత్తయ్య సువార్థ ఇరవై రెండు అధ్యాయం ముప్పై మూడో వచనంలో దేవుడు ఇలాగ మాట్లాడతాడు ఆ రోజు యహో దేవుడు మంచిన పదలో మాట్లాడినాడే నేను అబ్రహాము దేవుణ్ణి నేను ఇస్సాకు దేవుణ్ణి నేను యాకోబు దేవుణ్ణి సజీవులకు మాత్రమే దేవుణ్ణి కానీ మృతులకు దేవుణ్ణి కాదు సజీవులకు మాత్రమే దేవుణ్ణి నేను మృతులకు దేవుణ్ణి కాదని అక్కడ వాక్యంలో వ్రాయబడినట్లుగా చూస్తాము అయితే వీరు ఎవరు అబ్రహాము ఎవరు ఇస్తాకు ఎవరు యాకోబు ఎవరు వీళ్ళు దేవుణ్ణి అంటారే యహో దేవుడు ఏమంటాడు వీళ్ళ దేవుణ్ణి అంటారే మళ్ళా ఇక్కడ ఏమి రాయబడి ఉంది నేను సజీవులకు మాత్రమే దేవుణ్ణి అంటాడు కాబట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబోనే వాళ్ళు మృతులా లేకుండా సజీవులా నేను వాళ్ళ దేవుణ్ణి అంటాడు కానీ దేవుని అందంలో ఏమి రాయబడింది అంటే నేను సజీవులకు మాత్రమే దేవుణ్ణి కాబట్టి అబ్రహాము ఇస్తాకు యాకబురు మృతులా సజీవులా వీళ్ళు ఎవరు అనేది మనం చూసినట్లయితే వీళ్ళు మృతులే అనుకుంటాం మనం వీళ్ళు మృతులే ఎందుకంటే వీళ్ళు చనిపోయినారు వీళ్ళ శవాలు పాతి పెట్టబడినాయి ఈ శరీరాలు కుళ్ళిపోయినాయి కాబట్టి వీళ్ళు మృతులు కాక మరి ఎవరు ఒకవేళ మనం అనవచ్చు వీళ్ళు సజీవులు అంటే ఎవరు నమ్ముతారు ఈ లోకంలో వీళ్ళ ముగ్గురిని పట్టుకొని సజీవులు అంటే ఎవరు నమ్ముతారు వీళ్ళు ఎప్పుడు చనిపోయింది హిస్టరీలో ఉంది వీళ్ళు ఎక్కడ ఎక్కడున్నాయో తెలుసు వీళ్ళు ఏ ప్రాంతాలు వాళ్ళో మనకు తెలుసు కాబట్టి వాళ్ళు పాతి పెట్టబడినారే కానీ వీళ్ళ దేవుణ్ణి అంటున్నాడు ఓ అది ఎట సాధ్యమో నేను మళ్ళీ అంటాడు ఏమంటాడు నేను సజీవులకు మాత్రమే దేవుడు కానీ వీళ్ళు మృతుల సజీవులా అనే ప్రశ్న వస్తుంది నేను అబ్రహాం దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి కాబట్టి వీళ్ళు సజీవులా మృతులా అంటే వీళ్ళు సజీవులే కాబట్టి దేవుడి గ్రంథంలో ఏమి రా రాయబడిందంటే వీళ్ళు సజీవులే కానీ వీళ్ళు మృతులు కాదు కానీ వీళ్ళు మృతులు కాదు వీళ్ళు మృతులే కాని అయి ఉంటే దేవుడు నేను అబ్రహామ దేవుణ్ణి నేను యాతోపు దేవుణ్ణి నేను ఇశాకు దేవుణ్ణి అనేవాడు కాదు ఎందుకంటే ఆయన సజీవులకు మాత్రమే దేవుడు కాబట్టి వీళ్ళు మృతులు కానీ అయితే ఆ మోసతో మాట్లాడేవాడే కాదు వీళ్ళు సజీవులే ఎందుకంటే శరీరము మనసు గతించిపోయింది వాళ్ళ శరీరం కృషించిపోయింది వాళ్ళ మనసు గతించిపోయింది కాబట్టి అవి పాతి పెట్టబడినవి వారి లోకంలో అవి కృషించి నశించిపోయినప్పటికి కూడా ఆత్మలు సజీవంగా ఉన్నవి వాళ్ళ ఆత్మలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వాడు సజీవులే అంటాడు దేవుడు కాబట్టి వాళ్ళ ఆత్మలు బ్రతికి ఉన్నవి వాళ్ళు మృతి చెందినా కూడా వాళ్ళ శరీరం పాతిపెట్టిన వాళ్ళ మనసు వేరైపోయినా శరీరము సజీవంగా ఉంది ఎందుకంటే వాళ్ళ ఆత్మలు బ్రతికే ఉన్నాయి కాబట్టి ఈ ఆత్మలు ఈ పునర్ధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి వీళ్ళ ఆత్మలు బతికి ఉన్నవి వాళ్ళ ఆత్మలు బతికి ఉన్నవి కాబట్టి పునర్ధానం కోసం ఎదురు చూస్తున్నాయి కాబట్టి దేవుడు ఏమంటాడంటే వాడు సజీవులే అందువల్ల నేను సజీవులు దేవుణ్ణి నేను అబ్రహాము దేవుణ్ణి నేను ఇస్సాకు దేవుణ్ణి నేను యాకోబు దేవుణ్ణి వీళ్ళు మృతులు కాదు వీళ్ళు సజీవులే అని దేవుని గ్రంథంలో రాయబడింది ఈ రోజుల్లో మనం ఎందులో చనిపోయినారు ప్రీతి నాయకులు చనిపోయినారు గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయినారు మనం చింత ఉన్నాం చాలా రోజుల నుంచి మనం బాధపడతా ఉన్నాం అనేక మంది వేల మంది ప్రజలు బాధపడుతూ ఉన్నారు చనిపోయిన తర్వాత వాళ్ళు గతించిపోయినారు వాళ్ళు మృతులు అని మనం బాధపడుతూ ఉన్నాం కానీ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ సజీవులే మనం ఒకవేళ చనిపోయినారు అనుకున్న మన నాయకులు మరి గొప్ప గొప్ప మన బంధువులు మన ప్రీతమైన బంధువులు అందరూ చనిపోయినప్పటికీ కూడా దేవుని గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నదంటే వాడు సజీవులు మృతులు కాదు మనం వాడు మృతులని మనం భయపడిపోతున్నాం వాళ్ళ మృతులని మనం చింతిస్తున్నాం వాళ్ళ మృతులను దూరం అయిపోయారని మనం బాధపడుతూ ఉంటాం ప్రతినిత్యం అని తలంచుకుంటూ మనం బాధపడుతున్నాం కానీ వాడు సజీవులు మన కనబడకపోయినా మన మధ్య ఉన్నారు వాళ్ళ ఆత్మలు సంచరిస్తున్నాయి వాళ్ళ ఆత్మలు పునర్ధానం కొరకు ఎదురు చూస్తా కాబట్టి వాళ్ళు సజీవులే వాళ్ళు మృతులు కాదు అబ్రహాం దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి ఇస్సాఫ్ దేవుణ్ణి అండములో వాళ్ళు సజీవులే సజీవుల దేవుణ్ణి నేను మృతులకు దేవుణ్ణి కాదు నేను సజీవులుగా మాత్రమే దేవుడు అంటాడు కాబట్టి మన పితరుడు మన బంధువులు మన ప్రీతమ్మ నాయకులు ఇటీవల చింతిస్తూ చింతిస్తున్నప్పుడు మనిషి బాధపడద్దు బాధపద్దు బిడలారా దేవుడు మాట్లాడుతున్నాడు బాధ బాధపడద్దు బిడలారా మీరు చింతించవద్దు ఎందుకంటే వాళ్ళు సజీవులు అని మాట్లాడుతున్నాడు ఎట్లా సజీవులు ఎవరు సజీవులు చూద్దాం ఒకసారి ఏ సుప్రభుని రక్షకునిగా స్వీకరించిన తర్వాత నా దేవుడని నమ్మిన తర్వాత ఆయన నా రక్షకుడని నువ్వు నమ్మిన తర్వాత ఆయన రక్తంలో కడగబడి ఆయన శుద్ధులైన తర్వాత ఆయనలో ముద్ర వేయబడిన తర్వాత బ్రతికినా చనిపోయినా సజీవుడే నువ్వు బ్రతికి ఉన్నా నువ్వు చనిపోయినా సజీవుడే అంటాడు దేవుడు ఎందుకంటే ఏ సుప్రభు ముద్ర వేయబడి ఏ సుప్రభు రక్తంలో కడగబడి ఆయన శుద్ధి చేయబడిన వాడు ఆయనలో పవిత్ర పడినటువంటి వారు సజీవులే మృతులు కాదు వాళ్ళు మృతులు కాదు అంటే కూడా మృతులు కాదు అందుకనే దేవుడు చెప్తాడు లూకా ఇరవై ముప్పై ఎనిమిదో వచనంలో ఆయన దృష్టిలో అందరూ సజీవులే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు మృతులు కాదు ఒకవేళ మనం బాధపడతా ఉండవచ్చు వాళ్ళు మరణించిన వారు వాళ్ళు మృతులు అనుకోవచ్చు కానీ ఈ యొక్క మండుచున్న పదలో దేవుడు చెప్పే రహస్యము ఏందంటే ఆ యొక్క అబ్రహాము ఇస్సాకు యాకో దేవుణ్ణి అంటే నేను సజీవులకు దేవుణ్ణి వాళ్ళు సజీవులే కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని ఈ లోకంలో చనిపోయినా కూడా వాడు సజీవులే మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు సజీవులుగా ఉన్నారు వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు వాళ్ళ ఆత్మలు పునర్ధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి అందుకని ఏ ప్రభు వ్యూహాన్ స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూస్తే నేను పునర్ధానమును జీవమునై ఉన్నాను నేనే పునర్ధానమును నేనే జీవమునై ఉన్నాను నా ఎందు విశ్వాసం వాడు చనిపోయినా బతకతాడు నా ఎందు విశ్వాసం ఉంచినట్టయితే వాడు చనిపోయినా బతకతాడు కాబట్టి బ్రతికిన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ నీ చనిపోడు కాబట్టి దేవుని నమ్ముకుంటే దేవుని ముద్ర వేయబడితే ఏ రక్షకుని లక్ష్మీగా సేకరిస్తే ఆయనలో శుద్ధి పవిత్రపరచబడినటువంటి వాళ్ళు సజీవులు దుఃఖపడాల్సిన అవసరం లేదు అనేకసార్లు మనం దుఃఖిస్తూ ఉంటాం బంధువులను తలంచుకొని గతించిన వాళ్ళని తలంచుకొని మనం దుఃఖిస్తూ ఉంటాం కానీ ఏ సుప్రభు ఈ మండుచ్చిన పదులోని రహస్యాన్ని తీస్తున్నాడు ఆ రోజు మోసాలతో మాట్లాడినటువంటి ఆ యొక్క మణుచ్చిన పదులోని రహస్యాన్ని బయట పెడుతున్నాడు భయపడద్దు నీ తండ్రి దేవుణ్ణి నీ తండ్రి బతుకున్నాడు మోషే ఆయన చనిపోరు ఆయన సజీవుడే అబ్రహం సజీవుడే ఇస్సాక్ సజీవుడే యాతో సజీవుడే నేను సజీవులుగా మాత్రమే దేవుడిని కాబట్టి దేవునిలో ముద్ర వేయబడినటువంటి వాళ్ళంతా సజీవులే మనం చింతించాల్సిన అవసరం లేదు ఈ లోకంలో మనం భయపడాల్సిన అవసరం లేదు అందరూ బతుకు ఉన్నారు కాబట్టి మనము మన పితరుల విషయమై మన సంతోషం మన ప్రియతమ నాయకులు చనిపోయారని బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు సజీవులే అని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది ఈనాడు మండుచున్న పొదలో నుండి ప్రభు కూడా మనల్ని పిలుస్తున్నాడు ఆ రోజు మోసాను పిలిచిన దేవుడు ఆ రోజు ఈ మండుచున్న పొదలో నుండి మోసాను పిలిచి మోస నీతో నాకు పని ఉంది నా బిడ్డని రక్షించు బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు శ్రమంలో ఉండి వాళ్ళు విడుదల చేయని పిలిచినటువంటి దేవుడు ఈరోజు మండుచున్న గుండె మన హృదయాల్లో నుంచి దేవుడు పిలుస్తున్నాడు సుప్రభు పిలుస్తున్నాడు సుప్రభు నిన్ను పిలుస్తున్నాడు అయ్యా నా బిడ్డల కష్టాల్లో ఉన్నారు నా బిడ్డలు బానిసత్వంలో ఉన్నారు నా బిడ్డలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు నా బిడ్డలు ఆదుకునేవాళ్ళు లేరు బరపేడుతూ ఉన్నారు వారు మొరనే వింటావు వారిని కాపాడేవాళ్ళు లేరు వారికి వాక్యం అందించేవాళ్ళు లేరు అని దేవుడు ఈ మండుచున్నటువంటి గుండెలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం వింటున్నాడు ప్రియమైన బిడ్డ మోసేవలే నువ్వు కూడా దేవుని ఆ యొక్క కార్యంలో పాల్గొంటావా వాక్యం అందిస్తావా బాధల్లో ఉన్న వాళ్ళకి నువ్వు ఆ యొక్క ఆదరణ వాక్యాలు ఇస్తావా కష్టాల్లో ఉన్న ఆదరిస్తావా వాక్యం కావాల్సినటువంటి వాక్యం ఇస్తావా ఆ యొక్క భయంకరమైన సైతాను చిక్కుల్లో ఉన్నటువంటి వారిని విడుదల చేయాలని దేవుడు కోరుతున్నాడు ఓ బిడ నువ్వు రా ఆ బిడల్ని ఆ కాపాడు నువ్వు వారి బానిసత్వంలో నుంచి వాడిని తప్పించు వారి శ్రమలో నుంచి వాడిని కాపాడు వాడు మరో విన్నాను వాళ్ళని చెప్పేవాళ్ళు లేరు వారికి వాక్యం అందించేవాళ్ళు లేరు వారిని ఆదరించేవాళ్ళు లేరు వారిని కాపాడేవాళ్ళు లేరు ఎంత కాలం రావు సాకులు చెబుతావు మోస చెప్పినట్టు మూడు సాకులు చెప్తావు నేను నీ పక్షాన్ని ఉంటా నేను అద్భుత కార్యాలు చేస్తా నేను నీకు సర్వశక్తి గల దేవుణ్ణి శాశ్వతంగా ఉండే దేవుణ్ణి నువ్వు రా నీకు ఇస్తా నీకు ఇచ్చినాను కదా నీ వచ్చి సేవ చేయమని దేవుడు పిలుస్తున్నాడు వాక్యం వింటాను ప్రేమ అని బిడ్డ ఈ మండు గుండెలో నుంచి యేసుప్రభు మాట్లాడుతా అందుకనే దేవుడు యేసు ప్రభు మాట్లాడు ప్రయాసపడి భారం మోచిన వారా సమస్తమైన నాయన దగ్గరండి అని దేవుడు పిలుస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు శిష్యులకి ఈరోజు పిలుస్తున్నా నేను ఈరోజు ఈ వాక్యం ద్వారా వాక్యం ఉన్న బిడ్డల్ని పిలుస్తున్నాను మీరు రండి మీకు కావలసినటువంటి మీరు చేయగలిగినటువంటి శక్తి చేయండి చేయగలిగినటువంటి ఆ యొక్క సహాయం చేయండి చేయగలిగిన రీతిలో మీరు దేవుని వాక్యానికి సాధనముగా వాడబడండి ఈ బానిసత్వంలో ఉన్నటువంటి బిడ్డల్ని సైతాన బంధకంలో ఉన్నటువంటి బిడ్డల్ని బాధల్లో ఉన్నటువంటి బిడ్డల్ని నా సన్నిధానానికి తీసుకెళ్ళి అని ఆ రోజు అబ్రహం ఇస్సాకు యాకోబు దేవుడు అని చెప్పిన ఆ యహో మోషాతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనతో ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారు వాక్యమైన బిడ్డలరా మీరు దీని ద్వారా అయితే దేవుని రాజ్య స్వార్థ కొరకు పాటుపడండి మీకు వందనం తెలియజేస్తాను పరిశుద్ధమైన మా ప్రభ మీ పాదాలకు వందనములు ఆనాడు మోష ద్వారా మనుతున్న పదలో మోషను పిలిచి ప్రభా మీరు నా యొక్క బిడ్డను రక్షించమని ప్రభా మీరు పిలిచారు పితరుల దేవుని తండ్రి దేవుని అబ్రహాం దేవుని ఇస్సాకు దేవుని యాకోబు దేవుని వాళ్ళు సజీవులు ఈరోజు కూడా ప్రభా వాక్యం వినటువంటి బిడ్డలు మీరు పిలుస్తున్నారు తండ్రి నేను అబ్రహాం దేవుని మీ తండ్రి దేవుని మీ పితరుల దేవుని ఈ పని చేసి పెట్టండి అనేక మంది బిడ్డలు వాక్యం అందక సహాయం అందక ప్రభా అనేక మంది సైతాన్ని ఇబ్బందులు బాధలో ఇరుకులో ఉన్నారే వాటిని రక్షించమని చెప్పిన ప్రభాని కొందరం ఈ వాక్యానికి ప్రభా చెవుయ విన్నటువంటి బిడ్డలు దీవించి ఆశ్రయించండి దీన్ని స్పందించిన బిడ్డలని దీవించి ఆశ్రయించండి ఈ సేవలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నటువంటి బిడ్డల్ని ఆశ్రయించి కాపాడాలని కోరుచున్నాం దూరదేశాల్లో అనేక ప్రాంతాల్లో వాక్యం బిడలు దీవించి ఆశ్రయించండి షారోన్ సవార్త ద్వారా ప్రభా వాక్యము ప్రభ అందిస్తుండగా దీనికి సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి ఈ వాక్యం కొరకు స్పాన్సర్ చేసిన బిడలు దీవించి ఆశ్రయించండి వాక్యముని ప్రతి బిడను దీవించి ఆశ్రయించండి నీ సేవలో మేము పాల్గొని ప్రభు ప్రభా మీరు ఇచ్చినటువంటి ఆదరణ వాక్యములతో ప్రభా మేము ఈ లోకంలో జీవించినకు సాయం దచ్చాము నేను నమ్ముకున్న ప్రతి బిడ్డ బ్రతికినా చనిపోయిన సజీవులైన ఆదరణ వాక్యాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ ప్రభా ఈ వాక్యము ప్రభా ఈ షారోన్ స్వార్థ సేవలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్ర కుటుంబం కాపాడవాలని ఈ మన వేసు అడ్డుకుని తండ్రి ఆమెన్ మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము దీవినా కాపుదల భద్రత సదాకాలం వాక్య బిడ్డలకు తోడైండు ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు ప్రతి గురువారం సాయంత్రము ఆరు ముప్పై వరకు ఈ కార్యక్రమం తప్పక వీక్షించండి మీ ప్రార్థనా వసతులకు మాతో సంప్రదించండి షారోన్ సువార్త స్వరం హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ సెవెన్ డాష్ వన్ బై వన్ ఆర్ఆర్ నగర్ ఓల్డ్ పోయినపల్లి సికింద్రాబాద్ లెవెన్ Cell number nine three nine one three one three nine three zero. Phone number zero four zero two seven seven five six seven two three. Website www dot dot co dot in